சமந்திரேண ஆத்மஹஸ்தேன கிருதம் யத் சொத்த மண்டலே. దేవతలు ఋషులు ఒక మాట చెప్పారు, మాకు ఆత్మజ్ఞానం కావాలి అంటే ఏం చెయ్యాలి అని అడిగారట శివుణ్ణి. ఆయన చెప్పాడు, మీ ఎడమ చేతిలో లింగాన్ని పెట్టుకుని కుడి చేత్తో నీళ్లు తీసుకుని దాన్ని అభిషేకం చేసుకోండి నిత్యం, ఏ నదీ తీరంలోనో ఇంట్లోనో ఎక్కడో తాట. శివాలయం చూడడం, దర్శనం చేయటం, ఈ పూజలన్నీ చేసేసుకున్నాక అప్పుడప్పుడు దివ్య లింగాన్ని అది కూడా గురు ద్వారా పొంది దాని ఎడం చేతిలో పెట్టుకుని అభిషేకం చేసేసి ఆ తర్వాత ఈ లింగాన్ని వెళ్ళి శుద్ధి చేసి పక్కన పెట్టి ఎడం చేతిలో ఉన్నదాన్ని కుడి చేతిలో పోసుకుని తీర్థం తీసేసుకుంటే అటువంటి వాడికి ఏమొస్తుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. అసలు చాలామందికి తెలియదు కానీ నిత్యం మనకి తెలియకుండా ఆత్మలింగ పూజ అంటే ఇదే. దీనికి కొన్ని మంత్రములు ఉంటాయి, ఏదో ఒకటి రెండు మంత్రములు, అవి చాలా అద్భుతమైన మంత్రములు, వాటితో కలిపి అభిషేకం చేసుకుని తీర్థం తీసుకుంటే రావణాసురుడు కష్టపడి ఆత్మలింగం తేవడానికి వెళ్ళడం, నానాయాత్ర పడ్డం, చివరికి అది గోకర్ణంలో ప్రతిష్ఠితం అయిపోయింది. ఆ తర్వాత గింజుకున్న వాడితో రాలా, వాడికి తెలియలేదు కానీ మూర్ఖుడు, ఈ పని చేస్తుంటే వాడి జీవితమే బాగుపడేదిట. కానీ అజ్ఞానులకి, అమ్మవారికి కూడా ద్రోహం తలపెట్టే వాళ్ళకి మాత్రం ఈ ఆత్మలింగార్చన తెలియదు. తెలియకపోవటం వల్ల వాడు భ్రష్టుడయ్యాడు.